ప్రైమ్ నైన్ నర్సయ్య తాతతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డితో గుట్టలు బాత్మో ఎక్కడి కథ ఏం కథ ఇక మీ నర్సయ్య తాత ఇబ్రాహీం లో అడుగు పెట్టిండో ఇక మరి ఇక్కడ కథ అంటే నీ దండం పెడితే నేను గాడంగ రాగానే ఒక మాట అడిగిన ఎక్కడ పటేల్ కనబడ్డా ఏ పటేలు అంటే గాయలేను ఇప్పుడు మీ కారు కూర్చో పెద్ద మనిషి అంటే ఓరే మంచిదే మంచి కిషన్ రెడ్డి అంటారు వరే ఒక మంచి కిషన్ రెడ్డి మంచి రెడ్డి కిషన్ రెడ్డి నేను లేదు లేదు మంచి కిషన్ రెడ్డి అంటున్నారు మరి ఎక్కడి కథ ఏం కథ ఇక సార్ పేరునే మార్చేసిందంటే మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా సార్ని మరి ఏ రకంగా మరి గుండెల్లో పెట్టి చూసుకుంటారో కథ మరి ఇంకొక ఆ రకంగా మాత్రమే కథ నడుస్తుంది విజలారా ఇక మరి నాకేం ఆదికొచ్చాం మా ముసలిదేమో ముచ్చట చెప్పింది అది అదికొస్తలేదు రో తన గుండెలోన కట్టుకున్నాడు సబ్బండ వర్గాల పొట్నము తన గుండెలోన కట్టుకున్నాడు సబ్బండ వర్గాల పొట్నము మంచిరెడ్డికి పంచ ప్రాణము ఇబ్రాహిము పట్నము మంచిరెడ్డికి ప్రాణము ఇబ్రాహిము పట్నము ప్రజలే తన కుటుంబమని పేదలే తన ప్రాణమని పేదల కోసం ఏమైనా చేస్తానంటుండట ఎన్నో చేసిండాట అవసరమైతే పేదల కోసం ఏం చేస్తుండట తన ప్రాణమైన ఇష్టం సిద్ధమైందట ఈ పట్నం జనాలకు మరి బిడ్డలా అస్సలు మొత్తం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సారు పేరు మంచి రెడ్డి కిషన్ రెడ్డా లేకపోతే మంచి కిషన్ రెడ్డి కథ ఏందో ముందుగా గాయాం సురుగు చేద్దాం సారు నమస్తే నమస్కారాలు నమస్కారాలు సారు ఒక మాట మరి ఈ జనాలకు ఇబ్రాహీంపట్నం జనాలకు ఏమైనా మంత్రాలు చేసిన వాళ్ళు లేకపోతే ఏమైనా కనికట్టు కట్టుకున్నవా మంచి కిషన్ రెడ్డి మంచి కిషన్ రెడ్డి అని పదం పడుతురు ఎట్లొచ్చింది పేరు నేను వాళ్ళందరికీ గత పదిహేను సంవత్సరాల నుంచి రాత్రి బొళ్ళు కష్టపడుతూ ఇబ్రహీంపట్నం హెడ్ క్వార్టర్లోనే క్యాంప్ ఆఫీస్లో ఉంటూ ఎవరు లీడర్లు వచ్చినా రాకున్నా ప్రజలు నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి అవసరం ఉన్నటువంటి పనులన్నీ కూడా తీసుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళతోటి కూర్చుని మాట్లాడతాను చెట్టు కింద కూర్చుంటాను ప్రొద్దున్నే ఒక నాలుగైదు గంటలు మధ్యాహ్నం వరకు ఆ చెట్టు కింద కూర్చుంటే ప్రతి ఒక్కరు వచ్చి మా ఎమ్మెల్యే ఈయన ఉన్నాడని బస్సులో దిగి వచ్చి మాట్లాడేమన్నా కాయిదాలు ఉన్నా ఎంఆర్ఓకి చెప్పాలన్నా ఎస్ఐకి చెప్పాలన్నా సీఐకి చెప్పాలన్నా ఇలాంటి పనులు నేను చేస్తూ ఉన్నాను కాబట్టి వాళ్ళ నోట్లో మంచిరెడ్డి అని రాదు మంచి కిషన్ రెడ్డి అనే రావడం జరుగుతుంది కాబట్టి నేను మంచి పనులు చేశాను కాబట్టి అభివృద్ధి చేశాను కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో నేను అభివృద్ధి చేశాను కాబట్టి గత ఏడున్నర సంవత్సరాలలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాను కాబట్టి ఈ గ్రామాల ఈ ప్రాంతంలో ఈ తండాలలో కూడా ప్రతి ఒక్కరికి మౌలిక సదుపాయాలు కల్పించాను కొత్త గ్రామ పంచాయతీలు చేశాను రోడ్లు వేసాను సీసీ రోడ్లు వేసాను అదేవిధంగా ఎన్నో విధాల కార్యక్రమాలు తీసుకున్నాను కాబట్టి ఇవాళ మంచి కిషన్ రెడ్డి అని అంటున్నాడు సార్ మరి ఇప్పుడు పట్నంలో నీ దండం పెడితే మరి మూడు సార్లు పగ్గాలు నువ్వే చేపట్టిన నీ దండం పెడితే మరి కోడి దాకా ఎక్కడెక్కడ ముగుదాలు బాగానే మూడు సార్లు పగ్గాలు చేపట్టినావు చె అంతేనా మూడు సార్లు పగ్గాలు చేపట్టినావు మరి ఇప్పుడు నాలుగోసారి కూడా ఇప్పుడు నువ్వు జనాలు తిరుగుతున్నావు తిరుగుతున్నావు జనాలు అది మర్చిపోతుంది ఏదో పొద్దుగాల పొద్దుగానే పొద్దు ముందుకే పోయి ఈ జనాలు తలుపు కొట్టిన ఎందుకని వాళ్ళకేదో బాధలు వచ్చాను లేకపోతే నేను మంచి పనులు చేసిన ప్రతి ఇంటికి నేను పోయి ఐదేళ్ల సంధి నేను కష్టపడ్డా పదిహేను సంధిపడ్డా సంధి సంధిపడ్డా కాబట్టి మీ అందరికీ నేను ఏదో పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం తరఫున న్యాయం చేయడం జరిగింది లబ్ధి చెందినారు కాబట్టి నేను మీ సేవకు చేశాను కాబట్టి మీరు ఒక్క ఓటు వేసి నన్ను మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఐదేళ్ళు మీకు సేవకు మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నా తప్పకుండా ఇంకా అభివృద్ధి చేస్తాను ఈ ఇబ్రాహీంపట్నం ఆనాడు గుర్తు లేనటువంటి పరిస్థితులు ఈనాడు వచ్చే విధంగా మనం కలెక్టర్ ఆఫీస్కి తెచ్చుకున్నాం ఆర్డీఓ ఆఫీస్ తెచ్చుకున్నాం ఇంజనీరింగ్ ఆఫీస్ తెచ్చుకున్నాం రాజ్ ఆఫీస్ తెచ్చుకున్నాం ఇవాళ పెద్ద ఎత్తున ఇరవై మూడు సబ్స్టేషన్లు తెచ్చుకున్నాం స్కూళ్ళు తెచ్చుకున్నాం బిల్డింగ్స్ తెచ్చుకున్నాం అన్ని వర్గాలకు కమ్యూనిటీ బిల్డింగ్స్ ఇచ్చినాను ఇవన్నీ ఆలోచనలతోటి ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు లైబ్రరీలు ఇచ్చినాను యువత బిల్డింగ్లు ఇచ్చినాను కాబట్టి వాళ్ళ వాళ్ళందరూ కూడా నేను వాళ్ళ గుండెల్లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నా శాశ్వతంగా నా మీద అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఇవాళ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఆదరిస్తూ ఉన్నారు లేదు కానీ దడం పెడితే లెంకలు కొడుతుంది నీ మీద ఏదో నిందేసి మరి చిట్కాలు వేస్తుంది కథ మరి ఒకసారి ఇది కూడా తేడతలం చేసుకుంటే బాగుంటుంది మూడు సార్లు పోడిపోయిన వ్యక్తి మూడు గుర్తుల మీద వచ్చిన వ్యక్తి ఇప్పుడు నాలుగో గుర్తు మీద వచ్చి ఐదేండ్లకొసారి వస్తే జనాలు ఎవ్వరు కూడా మెచ్చరు ఇంటి ఏ ఊర్లు ఏడుందో తెలియదు ఇక్కడ కేసులి తండా ఏడుందో తెలియదు బాను తండ ఏడుందో తెలియదు మీసాల తండ ఏడు ఉందో తెలియదు నవసాహ తండ ఏడుందో తెలియదు ఈ తండాలని కూడా అతను తెలుసుకునే వరకే పుణ్యకాలం దాటిపోతుంది ఆయన మళ్ళీ వచ్చేది సచ్చేది ఏది లేదు రాజకీయంగా అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ యొక్క రాజకీయంగా గడ్డ ఈ ఇబ్రహీంపట్నం ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ప్రజల పోరాటంతో గెలిచినటువంటి యొక్క ప్రభుత్వం అయినా ఇక్కడ ఇబ్రాహీంపట్నం ప్రజలు పెద్ద ఎత్తున అన్ని విధాల ఆలోచన చేసే ఓటేస్తారు కాబట్టి కష్టపడేటప్పుడు ఎవరు అని గుర్తించి వాళ్ళు ఓట్లేస్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి నేనే మీ అందరి దయ వల్ల ఇక్కడ వీళ్ళ ఆశీర్వాదం వల్ల నేనే గెలవడం ఖాయం మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల చల్లనైన ఈ చిరుగాలు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలుగే చెట్ట కొమ్మలు మా తల్లికి తోరణాలు మరి మీ తాత ఈ రాగం ఎందుకు ఎత్తుకుంటా అంటే నాయకుడు అంటే ఎక్కడ ఉండాలి జనాలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆ జనాల గుండెల్లో ఉండాలి నాయకుడు అంటే బంజరాయిస్ బంగ్లాల కాదు ఉండేది ఇంటికాడ ఉండాలి అగో ఆ గొసవంటి కథ ఎంచుకుండు కాబట్టి గా తొవల పోతుంది కాబట్టి గింత బలం పెంచుకొని మూడు ముక్కు సోటిగా ముక్కు గుద్ది ఒక ఆ రకంగా మరి పగ్గాలు చేపట్టిండు నాలుగోసారి కూడా పగ్గాలు న్యాయానికి అనుకొస్తుండు మరి ఎందుకంటే ఆ బలమే సంపాదించుకుని ప్రజా బలం సంపాదించుకున్నాడు మరి ఇంకా కూడా సారు ఇబ్రాహీంపట్నంలో రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా నాలుగోసారి కూడా మీరే ఈ ఇబ్రాహీంపట్నాన్ని ఏ రకమైన పనులు ఇంకా మీరు జనాలకు గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు గత నెల పదిహేనో తారీఖు నాడు ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఇవాళ ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం కోసం పా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మేనిఫెస్టోలో లేనివి కూడా చేశాం ఇప్పుడు ఈ ఐదేళ్లు కూడా ఏం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి మాట ఇవ్వడం జరిగింది పదిహేనో తారీఖు నాడు ఆ పదిహేనో తారీఖు నాడు ఇచ్చే కార్యక్రమాలు కూడా చెప్తాను ఒకటి ఒకటి గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందలది నాలుగు వందల రూపాయలకి ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా రేషన్ బియ్యం ఏదైతే ప్రజలు తెచ్చుకుంటా ఉన్నారో సన్న బియ్యం ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి కుటుంబానికి తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వైట్ కార్డు తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక బీమా చేసి అసూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఐదు లక్షల బీమా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో గతంలో ఇండ్లు ఇవ్వాల జాగలు ఇవ్వాల ఖచ్చితంగా ఇండ్ల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు జాగలు ఇండ్ల లేక జాగలు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఎకరా ఎకరాల ఐదు ఎకరాలు తీసుకొని నూట ఇరవై గజాల చొప్పున జాగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా రైతు బంధు ఏదైతే ఉందో దాని పేరు మరి మూడు వేల రూపాయలు వచ్చేదానికి ఖచ్చితంగా దాని పేరు సౌభాగ్య లక్ష్మి అని పెట్టండు ఇది కేసీఆర్ భరోసా అనే కార్యక్రమం పెట్టుకున్నాడు ఇవాళ ఇంకా రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఆ దాన్ని ఎట్టి పరిస్థితిలో పదహారు వేల రూపాయలు చేస్తానని ఎకరాకు పదహారు వేలు చేస్తానని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి చాలా చేయడం జరుగుతుంది ఇవాళ ఎక్కడైతే అసైన్ ల్యాండ్ కానీ ఈ ఏరియాలో చాలా ఉన్నాయి లావోని పట్టాలు ఉన్నాయి అవి పట్టాలు కానటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా పట్టా చేయిస్తాం అదేవిధంగా వాళ్లకు సర్వ హక్కులు కల్పించే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకా చేయాల్సినటువంటి నాకు మూడు సార్లు వారి దీవెనలతోటి వారి ఆశీర్యంతో నన్ను ఎమ్మెల్యే గెలిపించుకారు వాళ్ళకు నేను సేవ చేస్తూనే ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా నేను చేయడం జరుగుతూ ఉంది కానీ వ్యక్తిగతంగా వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాను ఎంకేఆర్ ఫౌండేషన్ అని ఎంకేఆర్ ఫౌండేషన్ అని ఒక కార్యక్రమం పెట్టుకొని ఆరు వేల ఆరు వందల డెబ్బై మందికి శిక్షణ ఇప్పించాను కోచింగ్ ఇప్పించాను ప్రైవేట్ సంస్థలలో ఎట్లయితే కోచింగ్ ఇప్పిస్తారో ఆ పద్ధతిలో చేసుకున్నాను అన్ని విధాలా చేసి ఆరు వేల ఆరు వందల డెబ్బైకి కోచింగ్ ఇస్తే ఇవాళ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న అబ్బాయిలకు అమ్మాయిలకు ఒక వెయ్యి అరవై ఎనిమిది మందికి గవర్నమెంట్ జాబులు ఇప్పించిన ఘనత నాకు దక్కింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక మరి ఏమి చేస్తారు ఇంకో మాట ఏంటంటే ఓ కోజాగేమో ఆరు గ్యారెంటీల కథ ముంగటేస్తుంది ఇంకో పెద్ద బీసీలకు రాబోయే రోజుల్లో బీసీలే ముఖ్యమంత్రి చేస్తామని ముంగట చేస్తున్నారు మరి నువ్వు జనాలను ఏ రకంగా వాళ్ళకి ఎరక చెప్తావు మీ ముచ్చట మా నాయకుడు కేసీఆర్ దేశంలో లేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున ఒక లక్ష టన్నుల వడ్లు పండించే తెలంగాణ ఇలా మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తున్నటువంటి ఘనత ఏకైక రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రతి జిల్లాలు చేయడం జరిగింది ప్రతి కలెక్టరేట్లు కట్టుకోవడం జరిగింది ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నా నియోజకవర్గంలో కొంగర కళాన్లో కట్టుకోవడం జరిగింది ఆర్టీఓ ఆఫీసులు తెచ్చుకున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేరే డిపార్ట్మెంట్లకు సంబంధించిన పంచాయతీరాజ్ కానీ డిఈ ఆఫీస్ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కానీ అది ఇరిగేషన్ సంబంధించింది కానీ అదేవిధంగా మిగతా ఆఫీసులు అన్ని కూడా తెచ్చుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఇంకొక కార్యక్రమం పెద్ద ఎత్తున గౌరవం ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ కేటీఆర్ని ఒప్పించి ఫాక్స్ కాన్ కంపెనీ అనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ దేశం కాదు ప్రపంచంలోనే రెండో కంపెనీ ఆ కంపెనీని నా నియోజకవర్గంలో కొంగర కళానికి తెచ్చుకున్న రెండు వందల ఎకరాల్లో ఆ రెండు వందల ఎకరాల్లో యువకులకు అమ్మాయిలకు తప్పకుండా ట్రైనింగ్ ఇప్పించి మి మినిమం ఇవాళ పది నుంచి పన్నెండు వేల మందికి నా నిజంలో యువకులకు అందరికీ అమ్మాయిలకు జాబులు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నా అది ఏప్రిల్ మే జూన్లోనే ట్రైనింగ్స్ అవుతాయి ఆ ట్రైనింగ్ అవగానే ఆగస్టులో జాబులు కూడా రావడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా పొడిచినప్పుడు తొలి పొద్దు పొడిచినప్పుడు పేదవాడి గుండె చపుడు గుండెకు విశ్రాంతి ఉండదు ఆ గుడిలో నా కొడి వెలుగుల కాంతిరా మన రెడ్డి కిషను రెడ్డి అన్నరా కష్టాలను కడ తెచ్చే కరుణ మూర్తిరా మన రెడ్డి కిషను రెడ్డి అన్నారా వామూడి దండలారా ఇక్కడ పలుకువాడి పతారా మామూలుగా లేదో మంచి కిషన్ రెడ్డి ఆ నేను చెప్తే మంచి రెడ్డి కాదు మంచి కిషన్ రెడ్డిగా పేరు పేదోళ్ళ బతుకుల్లో పేరు కాంచిండు మరి రాబోయే రోజుల్లో ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఖచ్చితంగా ఇబ్రాహీం ఇబ్రాహింపట్నం గద్దె నాదే ఎన్ని శక్తులు ఎన్ని రాజకీయ శక్తులు అడ్డం వచ్చినా ఏదొచ్చినా వచ్చినా ఎన్ని ముళ్లగంబలు వేసినా చక్కగా చక్కగా తువ్వ నాదే ఉంటుందని రేపు రాబోయే రోజుల్లో ఇబ్రాహీంపట్నం పగ్గా నాయా మంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారు ఇది కథ మరి కెమెరామెన్ మధుతో మీ నర్సయ్య తాత ఇబ్రాహింపట్నం గడ్డ ప్రైమ్ నైన్ నర్సయ్య తాతతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డితో బాత్ ఖాని